విశాఖలో బేబీ సినిమా రిపీట్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే ఒక 16 ఏళ్ల బాలిక మైనర్ బాలిక నడిపిన ప్రేమాయణం 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు. విశాఖ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతూ ఉంది. అయితే ఈమె ఇద్దరు యువకులతో కూడా ప్రేమాయణం నడిపింది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే గోపాలపట్నం పోలీసులు కూడా తమదైన స్టైల్లో కేసును కూడా విచారణ చేశారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు కూడా బయటపడ్డాయి. అయితే ఎవరైతే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన 16 ఏళ్ల బాలిక వ్యవహారంలో అనేక పిస్టులు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. ఆమె ఇద్దరు యువకులతో కూడా ప్రేమాయణం నడిపింది. అయితే అందులో కూడా లంకా సాయి కుమార్ సూర్యప్రకాశ్ అనే ఇద్దరు యువకులతో కూడా ఆమె ప్రేమాయణం నడిపింది. అయితే ఇటీవలే లంకా సాయి కుమార్ని కూడా ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా సూర్యప్రకాశ్తో కూడా చనువుగా ఉంటా వచ్చింది. అయితే సూర్యప్రకాశ్తో చనువుగా ఉండడం సాయి కుమార్కి ఇష్టపడలేదు. సాయి కుమార్తో చనువుగా ఉండడం సూర్యప్రకాశ్కి కూడా ఇష్టపడలేదు. అయితే ఏ విధంగా వివాహం చేసుకున్నారు, ఏ విధంగా కలిసి ఉన్నారు అనేది కూడా ఆ పక్కన మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా తరచూ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా వీళ్ళ ముగ్గురు మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే సాయి కుమార్ కూడా సూర్యప్రకాశ్ను వదిలేయాలని, సూర్యప్రకాశ్ సాయి కుమార్ను వదిలేయాలని కూడా బాలికపై తీవ్రంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేని పరిస్థితిలో కూడా ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి గఫూర్ విశాఖలో ఉన్న గోపాలపట్నం పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు అందిన నేపథ్యంలో సూర్యప్రకాశ్ కూడా భయపడ్డాడు. ఎక్కడ ఆ బాలిక చనిపోయిన తర్వాత ఎక్కడ తాను దొరికిపోతున్న భయంతో కూడా ఆయన స్థానికంగా ఉన్న గోపాలపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఆ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం బాలికని వివాహం చేసుకున్న, అదే మైనర్ బాలికని వివాహం చేసుకున్న సాయి కుమార్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం బాలిక వయసు 16 సంవత్సరాలు కావడంతో ఏ విధంగా వివాహం చేసుకున్నారు, ఏ విధంగా ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఒక 16 ఏళ్ల బాలిక నడిపిన ప్రేమాయణం ఇద్దరు యువకులతో 3 కుటుంబాల్లో కూడా విషాదం నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరితో ఎవరితో ఉండాలో తేల్చుకోలేకుండా తీవ్ర ఒత్తిడికి గురైన బాలిక కూడా ఇంటర్ చదువుతున్న కేవలం 16 సంవత్సరాల వయసు ఉన్న బాలిక, మెచ్యూరిటీ లెవెల్స్ లేని బాలిక కూడా ఆత్మహత్య చేసుకొని ఆమె కుటుంబంలో కూడా తీవ్ర విషాదానికి దారితీస్తే తను ఎక్కడ దొరికిపోతున్నాని భయంతో కూడా సూర్యప్రకాశ్ అనే ఆ ప్రేమికుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఆయన కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపారు. అయితే ఆ బాలికని వివాహం చేసుకున్న సాయి కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆ పోలీసుల అదుపులో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది అక్కడ గోపాలపట్నం ప్రాంతంలో కూడా ఇది చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే కేవలం 16 సంవత్సరాల వయసు అమ్మాయిది, కేవలం ఇంటర్ ఇప్పుడిప్పుడే ఇంటర్ కూడా చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అప్పుడే పెళ్ళెందుకు, ప్రేమ ఎందుకు అనే కోణంలో కూడా అక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం ఇది ప్రేమకి ఆకర్షణకి కూడా తేడా తెలియని వయసులో కూడా చాలామంది తప్పటడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన బేబీ సినిమా కూడా క్లియర్గా చూపించిన పరిస్థితి ఉంది. ఈ బేబీ సినిమా కూడా ఇక్కడ రిపీట్ అయిందని చెప్పవచ్చు. ట్రయాంగిల్ ప్రేమ కథ నడిపింది ఒకే బాలిక, ఇద్దరు యువకులతో కూడా ప్రేమాయణం నడిపింది. ఆ ఇద్దరులో సాయి కుమార్ అనే వ్యక్తిని కూడా వివాహం చేసుకుంది. మన విజువల్స్లో కూడా క్లియర్గా చూపిస్తున్నాం వాళ్ళు ఏ విధంగా పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది 3.5 నిమిషాలు విడుతున్న వీడియోని కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ పక్కన విజువల్స్లో కూడా ప్లే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాయి కుమార్ మాత్రం జైల్లో ఉంటే మాత్రం ఈ కోణంలో ఉన్న ఎవరైతే ప్రేమాయణం నడిపిన సూర్యప్రకాశ్, అదేవిధంగా 16 ఏళ్ల బాలిక కూడా ఆత్మహత్య చేసుకొని తమ కుటుంబాల్లో తీరని విషాదం నింపారని చెప్పవచ్చు. అయితే ఇటు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ కూడా మానసిక నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు అసలు ఏ సమయానికి కాలేజ్కి వెళ్తున్నారు, ఏ సమయానికి తిరిగి వస్తున్నారు, వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతూ ఉన్నారు, మొబైల్స్లో ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు ఏమన్నా ఉన్నారా, అంటే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగితే తల్లిదండ్రులు కూడా తమతో చెప్పుకునే స్వేచ్ఛ కల్పించాలంటూ కూడా మానసిక నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. తమ పిల్లలకి ఏమాత్రం కష్టం వచ్చినా కూడా మేమున్నాము, తల్లిదండ్రులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, తాము చెప్పుకుంటే ఖచ్చితంగా కష్టాన్ని తీరుస్తారని భరోసా ఇవ్వాలి తప్ప ఎక్కడ తాము విషయం బయటపడితే ముందు తమ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారో లేదంటే వాళ్ళే ఇబ్బంది పడతారో అనే కోణంలో పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బాలిక ఆత్మహత్య ఉదంతం కూడా విశాఖలో గోపాలపట్నం ప్రాంతంలో కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే 16 ఏళ్ల బాలికని కూడా వివాహం చేసుకున్న వ్యక్తి అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనపై కూడా ఫోక్సో చట్టం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. తన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుందా అనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఒక
పదహారేళ్ల బాలికను ప్రేమించిన పాపానికి కూడా సూర్యప్రకాశ్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇద్దరిని ప్రేమించిన నేపథ్యంలో ఇద్దరిలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేని 16 ఏళ్ల బాలిక, ఇంకా మైనర్ మేజర్ కూడా కాలేదు, చదువుకోవాల్సిన వయసులో ప్రేమాయణం నడిపిన బాలిక కూడా ఆత్మహత్య చేసుకుని తన కుటుంబంలో తీవ్ర నిరాశ నింపితే మాత్రం 3 కుటుంబాల విషాదానికి కారణమైందని చెప్పవచ్చు. చెప్పనే.